కల్తీ మద్యంపై ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయింది. సర్కార్ ఆగ్రహంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తోంది. బార్లలో మద్యం నిల్వలు, వాటి నాణ్యతను పరిశీలిస్తోంది. శాంపిల్స్ సేకరించి ల్యాబ్లకు పంపింది. కల్తీ మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు స్వర్ణ బార్ ఘటనలో ఎంత పెద్దవారున్నా వదలబోమన్నారు డీజీపీ రాముడు. విజయవాడలో కల్తీ మద్యానికి 5 బలైన సంఘటనతో ఎక్సైజ్ అధికారులు కళ్లు తెరిచారు. ఎక్సైజ్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రభుత్వం సీరియస్ కావడంతో హుటాహుటిన రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక దాడులకు దిగారు. కృష్ణా జిల్లాలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మద్యం షాపులు, బార్లను మూసివేయించారు. జగ్గైపేట, ఉయ్యూరు, తొట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల్లో రెవెన్యూ సిబ్బందితో కలిసి దాడులు చేసిన అధికారులు మద్యం శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. కడప జిల్లాలోనూ ఎక్సైజ్ ఇన్ఛార్జ్ డిప్యూటీ కమిషనర్ విజయకుమారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. 7 బృందాలుగా విడిపోయిన అధికారులు కడప, ప్రొద్దుటూరు, బద్వెల్ డివిజన్లలోని 16 బార్లలో తనిఖీలు చేశారు. మద్యం శాంపిల్స్ను సేకరించారు. బార్ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మన కడప జిల్లాలో 16 బార్లు ఉన్నాయి. పొద్దుటూరు డివిజన్లో 8, కడప డివిజన్లో 8 ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఒక 6 టీమ్స్ డివైడ్ చేసి కడప డివిజన్లో, పొద్దుటూరు డివిజన్లో 3 టీమ్స్, ఇక్కడ కడప డివిజన్లో ఒక 3 టీమ్స్, రాజంపేటలో ఒక టీము, మొత్తం 7 టీమ్స్ కలిపి అన్ని బార్స్ చెక్ చేసి ఏదైనా డీవియేషన్స్ ఉంటే ఇమీడియట్గా కేసులు రాసి శాంపుల్స్ డ్రా చేసి హయ్యర్ అథారిటీస్కి 2:00 లోపు మేము రిపోర్ట్ ఇస్తాం. గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు. బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపారు. కల్తీ చేస్తున్నట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు వైన్ షాప్ యజమానులు అనధికారిక బార్లు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. విజయవాడ కల్తీ మద్యం కేసులో ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు ఏపీ డీజీపీ రాముడు. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నామన్నారు. 5 మృతికి కారణమైన కృష్ణలంకలోని స్వర్ణాబార్ను ఆయన పరిశీలించారు. ఇప్పటికే ఆ బార్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. దురదృష్టమైన సంఘటన ఇది. దీన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఎంత పెద్దవాళ్ళైనా, ఎవరైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఇంతకంటే ఇప్పుడు నేను ఈ టైంలో ఎక్కువ ఏం చెప్పలేను మీకు. మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లపై దాడులు కొనసాగిస్తామంటున్నారు ఎక్సైజ్ అధికారులు. కల్తీ మద్యం అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.